ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఆ నియోజకవర్గంలో పొలిటికల్ నిప్పు కణికలు రేగుతూనే ఉంటాయి. ఆ ఇద్దరు మాజీ మంత్రుల మధ్య మాటల యుద్ధం 24/7 కొనసాగుతూనే ఉంటుంది. అంశం ఏదైనా సరే అమీ తుమీ సిద్ధమైపోతుంటారు. ఆల్వేస్ ప్రతి నిత్యం యుద్ధానికి కాలు దువ్వుతూనే ఉంటారు. తాజాగా అలాంటి రల్లే మళ్ళీ మొదలై సర్వేపల్లి సుర్ర కాలుతోంది. ఇంతకీ అసలు అక్కడ ఏం జరుగుతోంది? మాజీ మంత్రుల మాటల యుద్ధం సర్వేపల్లిలో సోమిరెడ్డి వర్సెస్ కాకాణి. గ్రావెల్ నుంచి లేఅవుట్ల వరకు నేతల మధ్య బస్తీమే సవాల్. రెండు పార్టీలు కాదు, సర్వేపల్లిలో ఆ ఇద్దరు నేతలే తలపడతారు. పార్టీల మధ్య యుద్ధంలా ఉండదు, నాయకుల మధ్య వైరంలా ఉంటుంది అక్కడ వ్యవహారం. జిల్లాలో మరోసారి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వర్సెస్ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నట్లుగా డైలాగ్ వార్ మొదలవడంతో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో. గ్రావెల్ దగ్గర నుంచి లేఅవుట్ల వరకు నిత్యం ఏదో ఒక రూపంలో ఒకరికొకరు ఛాలెంజ్లు విసురుకుంటూనే ఉన్నారు నేతలు. దీంతో ఎన్నికలు ముగిసి 3 నెలలు గడుస్తున్నా అక్కడ రాజకీయ మంటలు రేగుతూనే ఉన్నాయి. సర్వేపల్లిలో రాజకీయంగా ఈ ఇద్దరు నేతల సమరం ఈనాటిది కాదు, దశాబ్దాలుగా ఫైట్ కొనసాగుతూనే ఉంది. 1994-1999 ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన సోమిరెడ్డికి మొన్నటి ఎన్నికల దాకా మళ్లీ విక్టరీ దక్కలేదు. ఇక్కడ 2004-2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలిస్తే గత 2 దఫాలు వైసీపీ తరపున కాకాణి గోవర్ధన్ రెడ్డి జెండా ఎగరేశారు. 2014లో సోమిరెడ్డి ఓడినా చంద్రబాబు క్యాబినెట్ లో ఛాన్స్ దక్కింది. దీంతో ఆ 5 ఏళ్లు సర్వేపల్లిలో తన మార్క్ చూపే ప్రయత్నం చేశారు. 2019లో మరోసారి సోమిరెడ్డి ఓడిపోగా గెలిచిన కాకాణి జగన్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. అయితే మొన్నటి ఎన్నికల్లో అనూహ్యంగా మళ్లీ గెలుపు ట్రాక్ ఎక్కారు సోమిరెడ్డి. ఈసారి మంత్రి పదవి దక్కకపోయినా మాజీ మంత్రి కాకాణితో అమ్మీ తుమీకి సిద్ధమంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నాటి మంత్రి కాకాణిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన సోమిరెడ్డి అధికారంలోకి వచ్చాక వాటికి పదును పెంచారు. అయితే అందుకు ప్రతిగా రివర్స్ అటాక్ చేస్తున్నారు మాజీ మంత్రి కాకాణి. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇసుక విధానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమిరెడ్డి 100 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ కాకాణి తీవ్ర ఆరోపణలు గుప్పించడం సంచలనం రేపింది. అయితే ఇప్పటి వరకు ఒక్క ట్రక్ కూడా ఎత్తలేదని, అలాంటిది 100 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలంటూ ఇసుక రీచ్కు వచ్చి మరీ సవాల్ చేశారు సోమిరెడ్డి. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం సూరాయపాలెం ఇసుక రీచ్ ఈ ఇద్దరు నేతల రాజకీయ వైరానికి వేదికగా మారింది. 100 కోట్ల విలువ చేసే ఇసుకను సోమిరెడ్డి తరలించారంటూ కాకాణి ఆరోపిస్తే, ఇసుక రీచ్ మంజూరైన 2 రోజుల్లోనే 100 కోట్ల ఇసుకను ఎలా తరలిస్తారో చెప్పాలంటూ ప్రతి సవాల్ విసిరారు ఎమ్మెల్యే సోమిరెడ్డి. ఎమ్మెల్యే సోమిరెడ్డికి ఏమాత్రం తగ్గేదేలే అన్నట్టుగా కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కాకాణి. ఎప్పటిలాగే ఎడాపడా కౌంటర్లు ఇచ్చి పడేశారు. గ్రావెల్ నుంచి లేఅవుట్ల వరకు సోమిరెడ్డి కేర్ ఆఫ్ అవినీతి అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు. ఈ ఇద్దరు మాజీ మంత్రుల మాటల యుద్ధంతో సర్వేపల్లి పాలిటిక్స్ సల్లసల కాగిపోతున్నాయి. ఈ వేడి ఎప్పుడు చల్లారుతుందో చూడాలి మరి.